హలో గైస్, అందరూ బాగుంటారా? వెల్కమ్ టు శ్యామలా రవి బ్లాగ్స్. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే బాగుండాము. ఈరోజు నేను రాయలసీమ రుచుల్లో ఎగ్ కర్రీ చేశాను. చాలా రుచిగా బాగునింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనము చిత్తూరులో హోటల్లో ఏ విధంగా ఉంటుందో అలాగనే చేశాను. చాలా అలాగనే కుదిరింది, అలాగనే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేసి చూడండి. ఈ విధంగా మీరు కూడా చేసి ఎలా ఉంది అని కామెంట్లో పెట్టండి, బాగొచ్చిందా లేదా అనేసి. ఓకేనండి, పెడతారా? ఎలా ఉన్నారండి? పండుగలంతా బాగా జరిగాయా? శ్రీరామనవమి, ఉగాది అన్నీ. మాకైతే ఉగాది మొన్ననే చేశారు ఇక్కడ కెనడాలో, తెలుగు అసోసియేషన్లో వెళ్ళేసి వచ్చాను. అది కూడా వీడియో ఒకటి పెట్టాను, ఇంకా పెడతాను. చూడండి ఎలా ఉన్నాయి, కామెంట్లో పెట్టండి. మనకి ఇండియాలో అయితే మనం ఎక్కడో ఒక చోట అన్ని ఫంక్షన్లు ఉంటాయి, ఇవి డెత్స్ అని, దినాలని, పెళ్ళిళ్ళని, పూజలు, గుళ్ళకు వెళ్ళచ్చు. ఇక్కడ కెనడాలో ఈ స్నోలో ఏడ వెళ్ళదు. మళ్ళీ ఈరోజు స్నో పడిపోయింది. స్నో పడింది ఇందాక, రాత్రి అంతా వర్షం పడింది. పొద్దున్న దాకా మళ్ళీ స్నో పడింది. ఇప్పుడు ఆగుండదు, కొంచెము పడింది. అదంతా కరుగుతూ ఉంది. ఇలా ఉంటుంది కెనడాలో. మనము ఇండియాలో లాగా ఏడకపోలేము గబగబాని ఇక్కడ. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్లైమేట్ చల్లగా అయిపోతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వేడిగా ఉంటుంది. ఎట్లుంటుంది మన ఇండియాలో అయితే మనకు అబాధ లేదు, ఎండైనా తిరుగుతూ ఉంటాము. ఇక్కడ ఇలా కుదరదు కదా, బస్సుల్లో మనం వెళ్ళలేము, బస్సుల్లో రాలేము. మనకి ఇండియా అలవాటు అయిపోయింది కాబట్టి అక్కడ అలవాటు, అక్కడ తిరుగుతాము. ఇక్కడ తిరగలేం కదా అలాగా, కాబట్టి ఇంట్లోనే ఉంటాము. సరే, ఎగ్ కర్రీ చేద్దాం. ఈరోజు వర్షం పడింది కదా, చల్లగా ఉంది కదా అని చేశాను. ఈ విధంగా చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసి చూడండి ఎలా ఉంది అని. మా ఛానల్ నచ్చిందంటే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. వీడియోస్ ఎలా ఉన్నాయో చూడండి, చూసి బాగున్నాయా లేదా కామెంట్లో పెట్టండి. ఎలా చేయాలని మీరు చెప్పారంటే మళ్ళీ అలా చేస్తాను. కోడిగుడ్లు చూడండి, మనుషులు పోసినట్టు పోసేస్తున్నా చూడండి. సినిమాలో పొడస్తారు కదా, అట్లా పొడి చేస్తాను. ఎగ్స్ అది గబగబానట్టు పొడిచి పెట్టేస్తాను. అది కొనాన చాకు పొడవుగా ఉంది. ఇంకెట్ కట్ చేస్తామంటే పొడవుగా ఇదైపోతాయని మసాలా వేగిపోయింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసాను. మిక్సీ జార్లో మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదా, టమాటా వేయించినట్టు ఫస్ట్ అందులో కొద్దిగా వాటర్ పోసి అందులో ఆ గిన్నెలో మసాలా కలిపి పెట్టున్నాం కదా, మిరప్పొడి అవి, దాంట్లో రెండు కడిగేసి ఆ వాటరే పోసాను. ఎక్కువ పోయలేదు. అది కొంతసేపు వేగనిచ్చి మళ్ళీ ఆఫ్ చేసేద్దామని కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి వేయించేసాను. ఇది వేగే లోపల, ఇది వేయించేసి ఇది ఉడికే లోపల ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్లో సాల్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసి వేయించేసి కొంచెంసేపు ఎగ్స్ ఇందులో వేసేసి బాగా ఫ్రై లాగా చేసేసాను. మళ్ళీ ఇది పులుసులో వేసేసి కొంతసేపు ఉడకని చాప్ చేసేసాను. చాలా రుచిగా, చాలా బాగునింది. బటర్ వేసాను, ఇంకా కర్డ్ వేసి కలిపాం కదా మిరప్పొడి, అవి కొంచెం టేస్టీగానే బాగా కుదిరింది, బాగునింది. మీరు ఇప్పుడు చేసి చూడండి. మన రాయలసీమ రుచులు చిత్తూరు హోటల్లో స్టైల్లో చేశాను, విష్ణుభవన్ హోటల్ స్టైల్లో చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా అలా చేసి చూడండి ఎలా వచ్చిందనేసి కామెంట్లో పెట్టండి. చేస్తారు కదండి, కెనడాలో వచ్చి మనం మన ఇండియా రుచులు, ఇండియా వంటలు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎక్కడ పోయినా మనకు మన వంటలు మనకు నచ్చుతాయి, అన్నీ నచ్చవు కదా. ఇక్కడ బ్రెడ్లు, పిజ్జాలు అవంతా మనకు ఏమన్నా నచ్చుతుంది, మనకు నచ్చదు కదా. లెగ్ పీసులు అవంతా సమ్మర్ అయితే బయట చేసుకుంటారు. ఇంక ఇప్పుడు స్నో పడుతుంది, ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంట్లోనే చేసుకుంటాము. కాబట్టి నేను చేస్తాను బిర్యానీ, అవి అయితే వాళ్ళే చేస్తారు. ఇలా చేశానండి నేను. ఎలా ఉందో ఏమో చూసి మీరు కామెంట్లో పెట్టండి, నచ్చిందా లేదా, బాగుంటుందా లేదా అని ఆలోచించుకొని మీరు కామెంట్లు పెట్టినారంటే బాగుందా లేదా, ఈ మోడల్లో కాకుండా ఇంకొక మోడల్లో చేయాలా అనేసి మీరు కామెంట్లు పెట్టారంటే దాని ప్రకారం కూడా చేద్దాము. ఓకేనండి, అందరూ బాగుండరు కదండి. ఇండియాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయంట కదా, జాగ్రత్త అండి. మజ్జిగ చేసుకొని తాగండి, పల్సగా లెమన్ నిమ్మకాయ నీళ్ళు తాగండి, ఆరెంజ్ జ్యూసులు తాగండి, గ్రేప్ జ్యూసులు చేసుకొని తాగండి, ఫ్రెష్ జ్యూస్లే చేసుకోండి.
థమ్స్అప్లు స్ప్రైట్లు అదాగద్దండి. అదాగే కొద్దికి మళ్ళా చల్లగా తాగే కొద్దికి కడుపులో వేడైపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి కదా. కాబట్టి లెమన్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. మజ్జిగలో కూడా కొద్దిగా జింజరు, కొద్దిగా పెప్పరు, సాల్ట్, కొత్తిమీరి అవి వేసుకొని తాగినారంటే కూడా చల్లగా బాగుంటుంది. పలసగా చేసుకొని మజ్జిగ ఆ విధంగా చేసుకొని తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలం అంతా నీళ్ళు ఎక్కువ తాగండి, కాఫీలు టీలు తగ్గించేయండి. ఏమంటే మన ఆరోగ్యాలు మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలండి. ఫ్రూట్స్ తినండి ఎక్కువగా, బనానాస్, యాపిల్స్, దానిమ్మ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు, గ్రేప్ జ్యూస్ చేసుకోవచ్చు, యాపిల్ జ్యూస్ చేసుకోవచ్చు, క్యారెట్, బీట్రూట్ అన్నీ జ్యూసులు చేసుకోవచ్చు కాబట్టి అన్నీ తెచ్చుకునేసి వారానికి ఒకరోజు మాకు ఎక్కువ సంతలు జరుగుతాయి కాబట్టి తెచ్చుకొని తాగొచ్చు. ఫ్రెష్గా జ్యూసులు బాగుంటాయి, ఏమవ్వదు. వాటర్ మిలాను, దోసకాయ ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చుకొని తినచ్చు. ఫ్రెష్గా తెచ్చి తినండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినద్దండి. జాగ్రత్త అండి ఆరోగ్యాలు. ఎక్కడున్నా మనం ఆరోగ్యంగా ఉంటే మనకు మన చుట్టుపక్కల ఉండే మన పిల్లలకి హ్యాపీగా ఉంటారు. మనం కొంచెం డల్ అయినామంటే పిల్లలు దిగులు పడిపోతారు కాబట్టి హ్యాపీగా ఉండాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.